ఈ నెల 30న తర్వాత బిఆర్ఎస్ ఉండదన్నారు సిఎల్పి నేత భట్టి విక్రమార్క తాను ఇక్కడే ఉంటారని తనకే ఓటేయాలని బిఆర్ఎస్ అభ్యర్థి అంటున్నారని ఎద్దేవ చేశారు అసలు బిఆర్ఎస్ ఏ ఉండదని ఇక ఆ పార్టీ అభ్యర్థి ఎక్కడ ఉంటారని ప్రశ్నించారు 10 ఏళ్ల కాలంలో బిఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు రేషన్ కార్డ్ ఇచ్చింది కాంగ్రెస్ ఏనని గుర్తు చేశారు అభివృద్ధి చేయని బిఆర్ఎస్ వద్దని కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని తెలిపారు సంపదను పేదలకు పంచబోతున్నామని స్పష్టం చేశారు భట్టి प्रति इन कट प्रति कांग्रेस पार्टी द्वारा वेरम इन अन्नी रेषन कार्ड कांग्रेस इच्छी आरोग्यश्री कार्डे अवी कांग्रेस इच्छी वोजल पनी कल कांग्रेस पार्टी पिल चलिए फीजु रीएंबर्समेंट इच्छी उद्योग उद्योग चलिए कांग्रेस पार्टी द्वारा वे बड़ पट्टी कांग्रेस पार्टी करंट इच्छी कांग्रेस पार्टी इकाल पोल कांग्रेस पार्टी इच्छी पक्न रेफ्ट पच्चीन पेद भूमल की आ भूम पच्चीं कांग्रेस पार्टी आ पच्चीन भूम की नीलिचे लिफ्ट इच्छी कांग्रेस पार्टी रेफ्टा अवना इवन रेपा चुप्तर रेपे कार्ड इंटी पंप ग्यारंटी कार्ड आ कार्डा महिला प्रति ने रेल ईद रूपये मे अकौंटा प्रति ने पंप कार्ड अंत रेल ईद प्रति महिला गैस सिलेंडर ने 1150 उंटे केवल 500 रूपये के इतना अंदर की बोला उठे अंदर की रैत भरोसा एकरा 15000 रूपये इतना बोले लेने व्यवसाय कूली वाले संवसरा 12000 रूपये अकौंट वस्ता व्यवसाय कूली पेंशन अभी 2000 4000 आरोग्यश्री कार्ड 2 लक्षल 10 लक्षल वर की वैद्य जुटा अवकाश इन अंदर गत मैं इथला मल्ल इथला इथला इतना 6 लक्षल रूपये एससी एसटी की इंदर इन 6 लक्षल विद्यार्थ चौटा की 5 लक्षल रूपये क्रेडिट कार्ड इस्ता पिल इंग्ली मीडिया पाठशाल बड़ी पंप इंटरनेशनल स्कूल अट्ला गृहज्योति प्रति इंट 200 यूनिट वर की करंट उचित वाड़को अलागे आरोग्यश्री 10 लक्षल वर की पच्चा पिल की 100000 रूपये तो पुल बंगार आड़ पिल की इवता चलने विद्यार्थुंदर मोदी संवस 2 लक्षल उद्योग भर्ती अंदर की उद्योग एससी फाइनेंस कॉर्पोरेशन बीसी कॉर्पोरेशन वीटनी आर्थिक पुष्टि उद्योग लाकते
స్వయం కృషితో వాళ్ళు బతకడానికి కావాల్సిన ఆర్థిక సహాయం అందించడం కోసం ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ మనం గతంలో ఎట్లా పెంచామో దాన్ని మళ్ళీ పెంచబోతాం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ని నేనే డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఆ బిల్లు పాస్ చేశాను. 10 సంవత్సరాలు కేసీఆర్ ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టకుండా పక్కగా పట్టిస్తే వాళ్ళు చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తా ఉంది లాగానే ఆ ఎస్సీ సప్లాన్ సంబంధించిన నిధులతో పాటు పెద్ద ఎత్తున ప్రతి కుటుంబానికి అంబేద్కర్ అభయహస్తం పేరు మీద 12 లక్షల రూపాయల కుటుంబాలకు ఇస్తామని చెప్పారు. మరి ఇవన్నీ నేను చేస్తానని ఇదో ఈ కార్డు మీద రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు సిఆర్పి లీడర్ గా నేను మేమిద్దరం సంతకం పెట్టి ఇంటికి పంపించాం ఈ కార్డు. మరి నేను పోటీ చేస్తున్న ఒక ఆయన బీఆర్ఎస్ పార్టీ నేనే తిరుగుతున్నా మీ ఇంటి ముందే కూర్చుంటే రోజు వచ్చి మీ దగ్గర ఉంటా ఆయన కనపడ్డు నేను రోజు మీకు కనపడతా నాకు ఒకటే అంటాను ఏం చూసి వేయాలా పోయి గతంలో ఏమన్నా పనిచేసిన ఒకరికైనా ఒక ఇల్లు ఇచ్చినవా ఒకరికి ఉద్యోగం ఇచ్చినవా ఒక ఊరు కట్టించినవా ఒక కరెంట్ ఇచ్చినవా ఒక బడి కట్టించినవా ఏమి చేయవచ్చు. మరి రేపు పొద్దున ఏమైనా చేస్తావు అంటే ఆ చేయడానికి ఏమీ లేదా 30వ తారీఖు తర్వాత నువ్వు ఉండవు నీ పార్టీ కూడా ఉండదు. మరి నీకు ఓటేసి ఏం చేయాలా మరి ఉపయోగం ఉంటుందా? ఈ పనులు చేసేవాళ్ళు వీటన్నిటి ఇచ్చేవాళ్ళుగా మీకు మీ పిల్లల కోసం మీ అందరి కోసం పనిచేసే వ్యక్తిగా మీ అందరికీ నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతా ఉంది ఆ ప్రభుత్వంలో ప్రధాన భూమిని పోషిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న అన్ని గ్రామాలని మనం బాగా అభివృద్ధి చేసుకుందాం. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఒక మాట చెప్తే 2 లిఫ్ట్లు శాసనసభ దగ్గరుండి కట్టించి స్టార్ట్ కూడా చేయించాం. అవునా రేపు పొద్దున కూడా ఇంకా చాలా విషయాలు చేసే కార్యక్రమం ఉంటుందని అందరూ చెప్తూ చేయగుర్తు మీద అత్యధిక శాతం ఓట్లేసి గెలిపించాల్సిన విజ్ఞప్తి చేస్తాను.